ఈ కీర్తన దావీదు రచించిన కీర్తన భాగం. దేవునితో ఇలా చెప్తున్నాడు, దేవా నా మొరను ఏం చేయండి, ఆలకించుము, నా ప్రార్థనలకు చెవియొక్కుము. ఎందుకనగా నా ప్రాణము ఎలా ఉంది, తల్లడిల్లగా. చూడండి, ప్రాణము అంటే మానసిక భాగం. మనిషి ఎక్కువగా శరీరానికి రోగం వచ్చిన దానికంటే మనసులో వచ్చే బాధ, వేదన, దుఃఖం వాణిని బాగా కృంగదీస్తుంది. మనం ఎక్కువగా శరీరానికి తగిలే దెబ్బల మీద దృష్టి పెడుతున్నాం, కానీ దానికంటే ప్రమాదకరమైనది మనసుకు వచ్చే దుఃఖము, బాధ, భయం. మీరు చూడండి, మనసులో ఒక భయం వచ్చిందనుకోండి, ఇక నువ్వు బ్రతకలేవు. దాన్ని మానసిక బాధ అంటారు. ప్రతి ఒక్కరిని చర్చికి ఎందుకు రమ్మంటారు తెలిసిన, మానసిక బాధలో నువ్వు బయటపడటానికి. నాకు ఎన్ని శ్రమలు వచ్చినా నేను తట్టుకోగలను. కారణం ఏంటంటే నా మనసుకు బలం ఉంది. నేను చెప్పాను కదా, మీరు పుట్టి పెరిగింది ఈ ఊరు, మీకు బంధువులు ఉన్నారు, రక్త సంబంధములు, కులస్తులు ఉన్నారు, నాకు ఎవరు లేరు, కానీ నేను ధైర్యంగా ఉండగలను. కారణం ఏంటంటే దేవుని వాక్యం నాకు బలము. నా పక్కన 100 మంది లేకపోయినా నేను ధైర్యంగా ఉండగలను. మీ చుట్టూ మీ రక్త సంబంధులు ఉన్నా మీకు పిరిగితనమే ఉంటుంది. కారణం ఏంటంటే మీకు బలము బంధువుల వైపు ఉండొచ్చు, కానీ నాకు బలము మానసిక బలం. నేను అది చెప్తాను, వాక్యం వినేవాడు తన ప్రక్కన 10,000 మంది పడ్డా భయపడట. వాక్యంలో బలం ఉంది నేను చెప్తున్నాను. నీ మనసు తల్లడిల్లకుండా ధైర్యముగా ఉంటే నువ్వు దేనైనా సాధించవచ్చు. 1,000 మంది కాదు, 100,000 మంది నీ మీదకి రావచ్చు, నువ్వు ధైర్యంగా ఉండగలవు. నీ ఇంట్లో ఉన్నవారు సడన్గా అనారోగ్యంగా మారవచ్చు, అయినా నువ్వు ధైర్యంగా ఉండగలవు. నీ ఇంట్లో ఉన్న వారికి సమస్యలు వచ్చినా నువ్వు ఆదుకోగలవు, ఒకరి వైపు వెళ్ళవు. ఎందుకంటే మానసిక బలం అది. నేను అందుకే బతిమలాడుకుంటున్నాను, ఈ చివరి రోజుల్లో నీ మనసుకు ఒత్తిడి లేకుండా, నీ మనసులో భయము లేకుండా నువ్వు ధైర్యంగా ఉండాలంటే నువ్వు వచ్చి వాక్యం విన తప్పదు. అది నీకు మందు. వాక్యం అనేది ఒక ఆహారం, వాక్యం అనేది ఒక ఔషధము. దీనిని మనం సరిగా విన్నామనుకోండి, అస్సలు మనం ఈ భూమిలో దేనికి భయపడాల్సిన పని లేదు, ఎవరికి భయపడాల్సిన పని లేదు, ఏ వైరస్కు భయపడాల్సిన పని లేదని చెప్తున్నారు. కాబట్టి వాక్యం వినటానికి రండి. వాక్యం వినని వారు మీరు చాలా నష్టపోతారు, మీ మనసు చాలా బలహీనంగా ఉంటుంది. చిన్న సమస్యను కూడా నువ్వు తట్టుకోలేవు, చిన్న శోధన వచ్చినా నువ్వు తట్టుకోలేవు, పడిపోతావు. ఎందుకంటే నీ మానసిక స్థితి చాలా బలహీనంగా ఉంది. అందుకే నేను చెప్తున్నా, నీ మనసు తల్లడిల్లకుండా ఉండాలంటే దేవుని సన్నిధికి రా, వాక్యమును ఆయనకు ప్రార్థన చేయి. ఆయన అంటున్నాడు, నా ప్రాణము తల్లడిల్లగా. అప్పుడు ఆయన ఏం చేసేవాడంట, భూదిగంతముల నుండి దేవునికి. అవును, నీ ప్రాణము, నీ మనసు ఎప్పుడు తల్లడిల్లుతుందో దేవునికి ప్రార్థన చేయి, దేవునికి మొర్రపెట్టు. దావీదు ఏమంటున్నాడు తెలుసా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అంటున్నాడు. కొన్ని 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 అనుభవాలు ఎలా ఉంటుందంటే మనం ఎక్కలేము, కొన్ని శ్రమలు ఎలా ఉంటుందంటే మనం ఎక్కలేనంత బరువుగా ఎత్తుగా ఉంటుంది, ఎక్కలేము. అలాంటప్పుడు మనం సోలిపోతాం ఎక్కలేక, అలాంటప్పుడు మనం పడిపోతాం ఎక్కలేక. అలాంటప్పుడు దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఒక్కడే నిన్ను నన్ను ఎక్కలేనంత కొండను ఏం చేయగలడు, ఎక్కించగలడు. అవును, దేవుడు నిన్ను ఎక్కించగలడు ఎక్కలేనంత కొండపై. తర్వాత చూడండి,
ఆయన అంటున్నాడు నీవు నాకు ఆశ్రయముగా ఉంది. అవును, దేవుడు మనకు ఆశ్రయము. దేవుడు మనకు ఆశ్రయము. దేవుడు మనకు మన శత్రుల ఎదుట ఎలా ఉంటాడు తెలుసిన? బలమైన కోట. చూడు, మనకి శత్రువులు ఎప్పుడు లేస్తారో తెలియదు. నన్ను చూడండి, సడన్గా బంధువులు మనకు శత్రువులుగా మారుతారు. బయట వాళ్ళు కాదు, మన రక్త సంబంధులు, మన కులస్తులు, మన ఇంటి పేరట గలవారు, మన చుట్టూ ఉన్నవారు, మన పిల్లలు కూడా శత్రువులుగా మారవచ్చు. దావీదు అనుభవంలో కన్న కొడుకు శత్రువుగా మారాడు. దావీదు ఎప్పుడు ఎవరు శత్రువుగా మారుతారో మనం చెప్పలేము. అలాంటప్పుడు దేవుడు మనకు బలమైన కోటగా ఉంటాడు. కోట అంటే టవర్ అన్నమాట. కోట చాటున నిలబడితే అటువైపు ఉన్న శత్రుని మీదికి రాలేడు. అందుకని చెప్తున్నాను, దేవునికి దూరం అవ్వద్దు. దేవునికి ప్రాముఖ్యత ఇవ్వండి మీ జీవితంలో. మనుషులు, డబ్బు ఇవన్నీ కూడా నిన్ను రక్షించలేవు. నీకు శ్రమ వచ్చినప్పుడు నీ మనుషులు నీ పక్కన ఉండరు. నీకు శ్రమ వచ్చినప్పుడు డబ్బు నిన్ను ఆదుకోదు. నువ్వు డబ్బును ఆదుకోవాలే కానీ డబ్బు లేచి నీకు చేయకూడదు. నేను చెప్తున్నాను, నా మాట అర్థమైందా? దేవుడే నీకు బలమైన కోటగా ఉంటాడు శత్రుల ఎదుట. దావీదు అంటున్నాడు, యుగ యుగములు నేను నీ గుడారములు ఏం చేస్తాను. అవును, యుగ యుగములు, వారానికి ఒకసారి కాదు. నేను అనుభవిస్తున్నాను మేలును. వారానికి ఒకసారి నేను ఉన్నట్లయితే ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి గడియ దేవుని గుడారములు నివసించు. దేవుని సన్నిధిలో, దేవుని ప్రసన్నతలో నివసించు. దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుడు నిన్ను పోషిస్తాడు, నీ అక్కరలన్నీ దేవుడు తీరుస్తాడు. నువ్వు వ్యాధిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ముట్టి బాగు చేస్తాడు. నేర్చుకో దేవుని సన్నిధిలో, ఆయన గుడారములో నివాసం చేయటం. దావీదు అంటున్నాడు, నీ రెక్కల చాటున నేనేమై ఉండు, అది దేవుని రెక్కల క్రింద దాగి ఉండు. ఆయన రెక్కల క్రింద, ఆయన చేతి క్రింద అణిగి ఉండు. తగిన కాలమందు ఆయన నిన్ను హెచ్చిస్తాడంట. మనుషులకు తెలియట్లా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు అన్న నమ్మకం మనుషులకు లేదు. అందుకే దేవుని దగ్గరికి రారు, నమ్మకం లేకపోవడం. నేను చెప్తున్నాను, మనిషి హెచ్చించబడాలన్నా, మనిషి తగ్గించబడాలన్నా అది దేవుని చేతిలో ఉంది. ఆయన తనకిష్టమైన వారిని లేపుతాడు పైకి, గర్విష్ఠులను ఆయన ఏం చేస్తాడంట, తగ్గిస్తాడు, అనగదొక్కుతాడు. కాబట్టి అర్థం చేసుకో, దేవుడు నీ సన్ని, ఆయన సన్నిధిలో నువ్వు అణిగి ఉండు, ఆయన సన్నిధిలో దాముకొని ఉండు. నిన్ను తన బలమైన చేతులార పైకి లేవనెత్తేంత వరకు నువ్వు దేవుని చేతి క్రింద అణిగి ఉండు.